మన పాఠం ప్రమాదాలలో మరణిస్తారెందుకు మంచి పాఠం అందరూ కూడా శ్రద్ధతో వినాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలారా ప్రమాదాలను గురించిన వార్తలు మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం టీవీ ఛానళ్ళలో ఏ వార్తా ఛానల్ మనం చూసినా ఎక్కడో చోట ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరిగాయని ఆ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారని మనం వింటా ఉన్నాం అలాగే న్యూస్ పేపర్లో ఎన్నో వార్తలు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ మారుమూల గ్రామంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా ఏ రహదారిలో ఎక్కడ ప్రమాదం జరిగినా క్షణాల్లో మన కళ్ళ ముందు అవి ప్రత్యక్షమవుతున్నాయి మన కళ్ళతో కూడా మనం మన కళ్ళారా చూస్తున్నాం ఎన్నో ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారిని భయంకరంగా గాయపడ్డ వారిని అలాగే అవయవాలను పోగొట్టుకున్న వారిని మన కళ్ళతో మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు మన కళ్ళతో మనం చూసామండి ప్రియమైన దేవుని పిల్లలారా ఎన్నో ప్రమాదాలు ప్రతిరోజు ఈరోజు ప్రమాదం జరగలేదు అనడానికి వీలు లేకుండా ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు బైక్ ప్రమాదాలని ఆటో ప్రమాదమని లారీ ప్రమాదం జరిగిందని బస్సు ప్రమాదం జరిగిందని రైలు ప్రమాదం జరిగిందని విమానం కూడా ప్రమాదవశాత్తు కూలిపోయి ఎందరో ప్రాణాలను కోల్పోయారు అని మనం ఎన్నో వార్తలు వింటున్నాం అలాగే సముద్రంలో ప్రయాణం చేసేవారు కూడా ప్రమాదాలకు బలైపోవడం ఎక్కడో ఏమండి గోడ పడిపోయిందని ఇల్లు కూలిపోయి ప్రమాదవశాత్తు కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారని మనం వింటున్నాం ఎక్కడో చెట్టు కూలిపోయిందని ఎక్కడో పిడుగు పడిపోయి ప్రాణాలు కోల్పోయారన్న వార్తలు మనం ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో ఒక వార్త మనం వింటానే ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలా ప్రమాదాలలో మనుషులు ఎందుకు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం ఈ రాత్రి ఆలోచించాలి కొంతమంది చూడండి రోగం వచ్చి వ్యాధి బారిన పడి చనిపోతారు పర్వాలేదు మనుషులకి వృద్ధాప్యం వస్తుంటే ఏదో బలహీనతలు వస్తుంటాయి ఏవేవో రోగాలు వస్తుంటాయి చనిపోతారు వయసు తీరి చనిపోతుంటారు పర్వాలేదు రోగం వచ్చి చనిపోయినా వయసు తీరిపోయి ఆయుష్ తీరి చనిపోయినా పర్వాలేదు మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏమండి ఏదో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ప్రాణం పోగొట్టుకున్నాడండి అని అంటుంటారు అయినా పర్వాలేదు అలాంటి వాళ్ళు అలా చనిపోయినా పర్వాలేదు కానీ భయంకరంగా ఏమండి ప్రమాదాలలో భయంకరంగా చనిపోతున్న వాళ్ళు మనం చూస్తుంటాం ఇది చాలా విచారకరం ప్రమాదాలలో మరణిస్తారెందుకు కొంతమంది చేత చంపబడతారు పరిశుద్ధ గ్రంథంలో కూడా మంచి భక్తులను దేవుని పిల్లలైన వారిని కొందరు చంపేశారండి మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యాకోబు ఖడ్గముతో చంపించబడ్డాడు ఒక స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను తలగొట్టించబడ్డాడు యేసుక్రీస్తు వారు సిలువపై ఘోరంగా ఆయన మరణించారు దేవుని కోసం బ్రతుకుతుండగా దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తుండగా ఎవరు స్వార్థపరులు సాతాను సంబంధులు చంపుతారు అయినా పర్వాలేదు కానీ ప్రమాదాలలో చనిపోవడం అనేది చాలా భయంకరం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రమాదాలలో మరణిస్తారెందుకు మనం ఆలోచించాలి ఎంతకి ప్రమాదం జరిగిందంటే దేవునికి తెలియకుండానే జరిగిందా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది జీవ మరణములు యెహోవా వశం
జీవ మరణములు యెహోవా వశం. భూమి మీద ఎవరైనా జీవించాలన్నా, భూమి మీద నుండి ఎవరైనా వెళ్ళిపోవాలన్నా, మరణించాలన్నా అది దేవుని చేతిలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, జీవ మరణములు యెహోవా వశములో ఉన్నాయి. మరి ఎందుకు ప్రమాదాలలో మరణిస్తున్నారు? ఎందుకు ప్రమాదాలలో వాళ్ళు మరణిస్తుంటే దేవుడు కాపాడడం లేదు? ఘోరమైన మరణాలను ఎందుకు పొందుతున్నారు? మనం ఆలోచించాలి. ఒక మాటతో చెప్పాలంటే దేవుడే మనిషిని ఈ లోకంలో నుండి తీసేస్తున్నాడండి. ఎందుకు? ఎందుకంటే ఆయనకు బాధ కలుగుతుంది. మానవులను చూసినప్పుడు ఆయన ఎంతో బాధకు గురవుతున్నాడు. నోవహు కాలంలో పెద్ద ప్రమాదం మనకు తెలుసు. ఏమండి? జల ప్రవాహములో ఆ ప్రమాదంలో భూమి మీద ఉన్న వారందరూ కూడా తుడిచిపెట్టబడినటువంటి సంగతి మనకు తెలుసు. ఒక్క నోవహు కుటుంబం మాత్రమే మిగిలిపోయింది. ఎందుకు ఆ ప్రమాదంలో అంతమంది ప్రాణాలను కోల్పోయారు? పూర్వకాలమందున్న ఆ లోకాన్ని ఎందుకు తుడిచిపెట్టాడు? బైబిల్లో కూడా మనం చూస్తుంటాం కదా, పూర్వకాలమందున్న లోకమును దేవుడు విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును అతని కుటుంబాన్ని దేవుడు మరి ఏడుగురిని ఆయన కాపాడనని చదువుతున్నాం పేతృపత్రికలో. మరి ఎందుకు ఆనాటి ప్రజలను దేవుడు తుడిచేశాడు? ఆ భయంకరమైన ప్రమాదంలో, ఆ జల ప్రమాదంలో ఎందుకు చనిపోయారు? అంటే దానికి కారణం ఆదికాండము 6:5 రాయబడింది. ప్రియులారా చూడండి, ఆదికాండము 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందటండి. ఏమండి చెడు గొప్పదండి? కాదు ప్రియులారా, మంచి గొప్పగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నా పిల్లలు మంచివాళ్ళుగా, నా పిల్లలు పరిశుద్ధులుగా, నా పిల్లలు ఎంతో గొప్పవాళ్ళుగా బ్రతుకుతుంటే వాళ్ళను చూసి నేను ఆనందించాలనుకున్నాడు. మంచిలో గొప్పగా ఉండాలనుకున్నాడు, కానీ చెడులో గొప్పగా దేవుడికి కనిపించారండి. భయంకరమైన కార్యక్రమాలు, వారు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుచు శరీర సంబంధమైన కోరికలను తీర్చుకుంటూ దేవుణ్ణి పట్టించుకోకుండా, దేవుణ్ణి ప్రక్కకు పెట్టి దైవ భయం లేకుండా బ్రతుకుతుంటే నరుల చెడుతనమును చూశాడండి. ఆ రోజుల్లో ఏమండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారి మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారట. మనసుకు వచ్చిన వారిని అంటే ఎవరు నచ్చితే చాలు వాళ్ళని పెళ్లి చేసుకోవటం. ఎంతమందిని చేసుకుంటున్నారు, ఎంతమంది జీవితాలను బలి చేశారో. ఇదంతా చూసినటువంటి దేవుడు ఇక భూమి మీద ఇలాంటి వారిని నేను ఉంచకూడదు అని 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపించి జలప్రళయాన్ని రప్పించి వాళ్ళను నాశనం చేశాడు. ఏమండి, ప్రమాదము పొంచి ఉందన్న సంగతి కూడా వాళ్ళకు అర్థం కాలేదని బైబిల్లో మనం చూస్తాం. జలప్రళయము వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు వాళ్ళు గ్రహించలేదట. ప్రమాదం చూడండి, అనుకోకుండా జరుగుతుంది కదా. ప్రమాదం అంటే మనం అనుకోకుండా, మనం ఊహించకుండా అకస్మాత్తుగా జరిగేది. వాళ్ళు కూడా ఏం జరుగుతుందిలే ఏమవుతుందిలే అనుకున్నారండి. ప్రమాదం పొంచే ఉంది, కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ జల ప్రవాహములో కొట్టుకొని పోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం నరుల యొక్క చెడుతనం. నరుల చెడుతనం వాళ్ళని చంపేటప్పుడు కూడా దేవుడట కొంతకాలం ఆయన దీర్ఘశాంతంతో వేచి చూచాడట. నా కుమారుడైన నోవాహు వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఓడను కడుతున్నాడు. ఇదంతా చూసిన వారు కొంతమంది అయినా మనసు మార్చుకుంటారేమోనని దీర్ఘశాంతముతో ఆయన ఎదురు చూశాడట. బైబిల్లో మనం ఆ మాటలు చూస్తాం. ఒకసారి చూడండి, పేతురు రాసిన 3:20 ఆనాటి వారిని ఆ ప్రమాదంలో చంపక ముందు కొంత అవకాశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు
పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించిన అకస్మాత్తుగా ఏదో అనుకోకుండా వాళ్ళకు తెలియకుండా చంపడం కాదండి తెలియచేశాడు ఆయన పోతారా బాబు మీరు నన్ను గుర్చి మీరు పట్టించుకోవటం లేదు మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు ఇదిగో జలప్రళయాన్ని రప్పించబోతున్నాను అందుకే వాడ కడుతున్నాడు నోవాహు ఆ వాడలోనికి రండి మీ మనసు మార్చుకోండి నా కొరకు మీరు బ్రతకండి మీరు జీవిస్తారు అని దేవుడు చెబితే పట్టించుకోలేదట అక్కడ ప్రారంభ మాట ఏంటి దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెడుతూనే ఉందట దీర్ఘశాంతం అంటే ఓపికండి ఎంత ఓపికండి దేవుడికి మన పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు ఊర్పుతో సహనంతో మారతారేమోనని ఎదురు చూస్తామండి దేవుడు కూడా అంతే ప్రియులారా నా పిల్లలు మారతారేమో ఈ చెడును వదిలిపెడతారేమో తమ తప్పులు దిద్దుకుంటారేమోనని ఎంతో అవకాశాన్ని ఇచ్చాడండి నోవహు గారు వాడకడుతూ వాక్యం ప్రకటించాడండి సుమారుగా 100 సంవత్సరాలకు పైబడి వాళ్ళకు వాక్యం ప్రకటించబడుతుంది కానీ ఒక్కడు కూడా మారలేదండి ఒక్కడు కూడా మారలేదు మారనందుకే దేవుడు భయంకరమైన ప్రమాదంలో వాళ్ళందర్ని చంపేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఎందుకు మనిషి ప్రమాదంలో చనిపోతాడంటే మనిషి యొక్క చెడుతనమును బట్టని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి నరుల యొక్క చెడుతనమును బట్టేనండి అదే మంచిగా బ్రతికితే దేవుడు ఏమండి ఆయన నిర్ణయించిన కాలమంతా బ్రతికే అవకాశం ఇస్తాడు అవసరమైతే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి అక్కడే 6వ అధ్యాయం 3వ వచనం అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అయినను వారి దినములు 120 ఏళ్ళగును అన్నాడండి ఆ నోవహు కాలంలో మనుషుల యొక్క చెడుతనాన్ని చూసిన దేవుడు ఇక ఎక్కువ కాలం బ్రతకడానికి వీలు లేదు అప్పటి వరకు ఎంత కాలం బ్రతికారండి 930 సంవత్సరాలు ఆదాం 969 సంవత్సరాలు మితుషల ఇలా ఎందరో భక్తులు ఎంతోమంది దేవుని పిల్లలు ఎంతో కాలం బ్రతికారండి అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇంతకాలం నేను భూమి మీద వెళ్ళను ఉంచకూడదు ఎందుకంటే వాళ్ళ చెడుతనం అనేది బాగా ప్రబలిపోతుంది చెడిపోతున్నారు చెడ్డ కార్యాలు చేస్తున్నారు నాకు బాధ కలిగిస్తున్నారు నరుల చెడుతనము భూమి మీద గొప్పదని చూసిన దేవుడు తన హృదయంలో నరులను చేసినందుకు సంతాపపడ్డాడట బాధపడ్డాడట సంతాపం అంటే బాధ అప్పుడప్పుడు సంతాప సభ పెడుతుంటాం అంటే బాధను వ్యక్తం చేస్తాం దేవుడు కూడా బాధపడుతున్నాడటండి నేను ఎందుకు చేశాను వీళ్ళని అని దేవుడు నరులను చేసినందుకు ఆయన బాధపడుతున్నాడు ప్రియులారా ఇక బాధపడిన దేవుడు ఇంత కాలం వీళ్ళని ఉంచకూడదని నరుల యొక్క ఆయుష్కాలం ఎంత చేశాడట అక్కడ 120 ఏండ్లగును ఉంది కదా ఏముందండి అక్కడ 120 ఏండ్లు ఇక్కడ మీరు కొంచెం ఆలోచించాలి మంచి విషయాన్ని మీకు చెప్తాను నోవహు కాలంలో దేవుడు నిర్ణయం తీసుకొని ఇక మనిషి 120 ఏండ్లు బ్రతికితే చాలు అనుకున్నాడు కదా అయితే అబ్రహాము గారు ఎంతకాలం బ్రతికాడో చూడండి ఒకసారి ఆదికాండము ఆరో అధ్యాయాన్ని దాటి 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 7-8 వచనాలను చూడండి ప్రియులారా అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున
ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మరొక వాక్యం కూడా చదవండి, ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 35వ అధ్యాయం 28వ వచనం, ఇస్సాకు, ఇస్సాకు ఎవరండి? ఆ అబ్రహాము గారి గర్భం నుంచి వచ్చిన అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడో చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. అట వాళ్ళ నాన్నగారి కంటే ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువే బ్రతికాడండి. 180 సంవత్సరములు ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఈ రెండు మాటలు నేను ఎందుకు చదివించానో తెలుసా? నోవహు గారి కాలంలో మానవుని ఆయుష్ ఎంత ఉండాలని నిర్ణయించాడు? 120. మరి ఇప్పుడు అబ్రహాము గారు ఏంటి, ఎంతకాలం బ్రతికాడు? ఎంతకాలం అండి అబ్రహాము గారి దినములు? 175 సంవత్సరాలు. ఏమండి, నోవహు గారి కాలంలో 120 చెప్పిన తర్వాతనే కదా అబ్రహాము గారు భూమి మీద ఎంతకాలం బ్రతికింది? అంతే కదండి. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, ఆ జలప్రళయంలో అందరూ చనిపోయారు. నోవహు గారి కుటుంబంలో ఉన్న పిల్లలు బ్రతికారు. వారి పిల్లల పేర్లు ఏంటండి? షేము, హాము, యాఫేతు. వీళ్ళ ద్వారా మళ్ళా భూమి మీద సంతానం, ఆ నోవహు సంతానం విస్తరించింది. వాళ్ళే దేశాలుగా రాజ్యాలుగా వాళ్ళు విడిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత భూమి మీదకు కొన్ని దేశాలు అనేవి వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత కల్దీయుల దేశంలో పుట్టాడు అబ్రహాం. అంటే నోవహు గారి జలప్రళయానికి తర్వాత ఎన్నో వందల సంవత్సరాల తర్వాత అబ్రహాము గారు పుట్టారండి. మరి అబ్రహాము గారు దేవుని లెక్కల ప్రకారం ఎంత బ్రతకాలి? 120 మహా అయితే మరి 175 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు? ఇస్సాకు ఆయనకు మించి 180 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బైబిల్ చదువుతుంటాం, అలా రైలు బండి కనుక వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటుంది. 120 దేవుడు చెప్పిన తర్వాత 175 సంవత్సరాలు అబ్రహాము గారు ఎందుకు బ్రతికాడు? 180 సంవత్సరాలు ఇస్సాకు గారు ఎందుకు బ్రతికారు? అంటే దేవుడికి వాళ్ళు నచ్చారండి. దేవుడికి గనక నచ్చితే ఏమండి, ఆయుష్కాలాన్ని ఆయనే పెంచుతాడండి. మనకు ఒక విషయం తెలుసు, ఇజ్కియా యొక్క ఆయుష్కాలం దేవుడు 15 సంవత్సరాలుగా పెంచాడని. అంతేనా, చనిపోవాలి కానీ ఆయన యొక్క మంచి ప్రవర్తనను బట్టి, ఇతను దేవునికి ప్రాధేయపడి ప్రార్థన చేయటాన్ని బట్టి ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పెంచాడు. మరి వీళ్ళకేంటండి 175 సంవత్సరాలట, 180 సంవత్సరాలట? దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించిన తర్వాత వీళ్ళు ఎక్కువ కాలం బ్రతికారండి. కారణం ఏంటంటే అది దేవుడికి తెలియకుండా కాదు, దేవుడే వాళ్ళకు ఆయుష్ను అనుగ్రహించాడు. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్పగా బ్రతికారండి దేవుని కోసం. నిజంగా దేవుడు పాత నిబంధన కాలంలో ఏ భక్తుని దగ్గర మాట్లాడినా, ఏ భక్తునికి తను తాను పరిచయం చేసుకోవాలన్నా ఎలా పరిచయం చేసుకునేవాడో తెలుసా? నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు యాకోబుల దేవుడును అనేవాడండి. వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పగా బ్రతికారు. అందుకే దేవుడు వాళ్ళ ఆయుష్కాలాన్ని పెంచాడు. ఆయనకు ఆనందం వేస్తే పెంచుతాడు, బాధ కలిగితే నిర్ణయించిన కాలానికంటే ముందే లేపేస్తాడు. ఏమండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17 వచనం ఒకసారి చూద్దాం. 7:17, అధికముగా దుర్మార్గపు పనులు అంటే ఓవర్ అయిపోవద్దు అంటున్నాడండి. అధికముగా అంటే ఎక్స్ట్రాలు, అప్పుడప్పుడు చూడండి కాస్త ఎక్స్ట్రాలు చేస్తుంటే వీడు తొందరగానే పోతాడు అంటుంటాం మనం. నిజంగానే అధికముగా దుర్మార్గపు పనులు అంటే చిన్న చిన్నవి కొద్ది కొద్ది చేసుకోవచ్చా దుర్మార్గపు పనులు? ఒక ఆయన అంటున్నాడు అధికముగా చేయొద్దు అన్నాడు, కానీ కొంచెం కొంచెం చేసుకోవచ్చు కదండి. అధికముగా దుర్మార్గపు పనులు, పాపం అంటే చిన్నదైనా పెద్దదైనా పాపమేనండి. కానీ కొంతమంది బరిదిగించి అంటాం చూసారా, ఎంత భయంకరంగా బ్రతుకుతాడండి అంటుంటాం మనం. వీడు చస్తాడండి ఏదో ఒక రోజు అంటుంటాం. ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు, అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకము, బుద్ధిహీనముగా తిరగవద్దు,
నీ కాలానికి ముందే నీ వేళ చనిపోవుదు అని అడుగుతున్నాడు. లేపేస్తారా బిడ్డ, ఏదో ఒక ప్రమాదంలో నిన్ను మట్టి కరిపిస్తానని అంటున్నాడండి. మట్టిలో కలిపేస్తాను. నీ కాలానికి ముందే, కాలానికి ముందే నీ వేళ చనిపోదు. చూడండి, కొంతమంది అర్ధాంతరంగా చేస్తుంటారు. బ్రతకవలసిన కాలం ఉంది కానీ అర్ధాంతరంగా చనిపోతుంటారండి. ఆశ్చర్యపోతుంటాం, ఏంటి ఇలాంటి వ్యక్తి చనిపోవడం ఏంటి? దేవుడికి తెలియకుండా ఎవడ చావడండి. ప్రమాదాలలో మరణిస్తారు ఎందుకు అంటే దానికి కారణాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణాలు ఉన్నాయి. దేవుని కోసం మనం గొప్పగా బ్రతికితే దేవుడు ఆయుష్ను పెంచుతాడు, లేదా నీకు నిర్ణయించిన ఆయుష్ కాలం వరకైనా నిన్ను ఉంచుతాడు భూమి మీద. దుర్మార్గపు పనులు చేశామా, ఇక్కడ నుండి అర్ధాంతరంగా తీసేస్తాడు దేవుడు. ప్రతి ఒక్కడు కూడా బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి, బుద్ధి తెచ్చుకొని బ్రతకాలి. దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టించాడో చాలామందికి తెలియదండి. దుర్మార్గపు పనులు ఎందుకు చేస్తారో చెప్పమంటారా? ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియదు, దేవుడు ఆయుష్కాలం ఎందుకు ఇచ్చాడో అస్సలే తెలియదు. దేవుడు మనందరి కోసం ఆయన ఎంత ఆశతో ఎదురు చూస్తున్నాడండి. మనం ఏం చేయాలని? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తామని, ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తామని దేవుడు మనకి ఈ లోకంలో జన్మనిచ్చాడండి. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా, అసలు నేను ఎందుకు పుట్టాననే సంగతి కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే మరి దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి? మట్టిలో కలిపేయొద్దా? ప్రియమైన దేవుని పిల్లలారా, మరణం అందరికీ వస్తుందండి. మరణాన్ని దేవుడు భక్తులకు, భక్తిహీనులకు అందరికీ నిర్ణయించాడు. కానీ ఇక్కడ మనం మాట్లాడుతుంది ప్రమాదాలలో మరణిస్తారు ఎందుకు, ఆ సంగతి మాట్లాడుతున్నాం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని బైబిల్లో ఉంది. మరణము అందరికీ వచ్చునని ప్రసంగి గ్రంథంలో కూడా వ్రాయబడింది. మరి అందరికీ మరణం వస్తుంది కాబట్టి దానికోసం ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏముందని అనుకుంటున్నారా? అందరూ ఒకే విధంగా మరణిస్తున్నారా? ఆలోచించండి, ప్రమాదాలలో మరణిస్తున్నారు. ఎందుకు మరణిస్తున్నారు? ప్రమాదాలలో మరణిస్తారు ఎందుకు? లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 4 నుండి 5 వచనాలను చదువుదాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు చెబుతున్న అద్భుతమైన మాటలండి ఇవి. మరియు శిలోయములోని గోపురము పడి చచ్చిన, శిలోయములో ఏమైపోయిందంట? అకస్మాత్తుగా గోపురం అంట పడిపోతే 18 మంది చనిపోయారటండి. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటన, ఒక భయంకరమైన సంఘటన. ఎక్కడ జరిగింది ఇది? శిలోయములోని జరిగిందండి. గోపురము పడిందట, 18 మంది చనిపోయారట. ప్రియమైన దేవుని పిల్లారా, అదే చెప్తున్నాడు. చనిపోయిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారి కంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారని నేను మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలానే నశించిపోతారు అన్నాడండి. ఏమర్థమైందండి మీకు? అక్కడ ప్రమాదం జరిగింది. ఎక్కడ? శిలోయములో జరిగిన ప్రమాదం. ఏంటి ఆ ప్రమాదం? ఏంటండి ఆ ప్రమాదం? అకస్మాత్తుగా గోపురము కూలిపోయిందట, 18 మంది ప్రాణం పోగొట్టుకున్నారట. ఆ రోజుల్లో ఇలాంటివి జరిగితే ఏమనుకునేవాళ్ళు తెలుసా? ఎంత ఘోరమైన పాపాలు చేశారో, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారో, అందుకే ఇలాంటి మరణం, అందుకే ఇలాంటి మరణం వీళ్ళకి సంభవించిందని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా చెప్పుకుంటుంటే యెరూషలేములో ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని? మళ్ళా చదవండి. శిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారయ్యా, కారు అంటే ఇప్పుడు గోపురం పడి ఎందుకు వాళ్ళు చనిపోయారు? చేశారు పాపం వాళ్ళు కూడా, కానీ వాళ్ళకంటే ఎక్కువ పాపం ఎవరు చేస్తున్నారంట?
యెరూషలేములో ఉన్నవాళ్ళు గోపురం కింద పడ్డారే అసలు వాళ్ళు ఆ ప్రమాదంలో చనిపోయారంటేనే వాళ్ళు పాపం చేశారని అర్థం పాపము చేసిన వాణ్ణి దేవుడు ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రమాదంలో లేపేస్తాడంటే జంతువుల బారిన పడొచ్చు మనం అకస్మాత్తుగా ఏమను విష సర్పాల బారిన పడొచ్చు గోడ కూలి చనిపోవచ్చు చెట్టు క్రింద కూర్చుంటే ఆ చెట్టే పడిపోవచ్చు ఏమండి ఫ్యాన్ కింద పడుకుంటే ఫ్యాన్ మీద పడి అట్లైనా చనిపోవచ్చు ఆలోచించండి అందుకే ఫ్యాన్ కింద పడుకున్నప్పుడు గాలి కావాలి మరి ఫ్యాన్ కింద పడుకొని అలా చూస్తుంటాం ఏంటి ఏమైనా తేడా ఉందా అని అది గనక అక్కడి నుండి పడిందో మొహం చట్నీ అయిపోద్ది ఆ తర్వాత గోతిలోకి వెళ్ళిపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రమాదాలు ప్రమాదాలు ఇక్కడ గోపురం కూలిపోయింది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళేదో పాపం చేశారు చేశారు పాపం కానీ వీళ్ళకంటే దారుణంగా ఎవరు బ్రతుకుతున్నారంట యెరూషలేములో మరి ఇప్పుడు యెరూషలేములో ఉన్న వాళ్ళు ఏం చేయాలి మారు మనసు పొందాలి మీరు మారు మనసు పొందని ఎడల అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ప్రమాదాలలో మరణిస్తారు ఎందుకంటే మనసు మార్చుకోకండి మారు మనసు లేని జీవితం అండి మారు మనసు లేక ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతుంటే హృదయాన్ని కఠినం చేసుకొని దేవుడు ఏం చేయాలి అప్పుడప్పుడు అండి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి కదా మనకి ఇక్కడ ప్రమాదం జరగని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏదో చిన్న చిన్న ప్రమాదాలు జరిగి గాయాలైపోయిన రోజులు మనకి తెలుసు ఎందుకు జరిగాయో తెలుసావి అవి హెచ్చరికలు హెచ్చరికలు నీవు సరి చేసుకోవాలి ఏదైనా చిన్న ప్రమాదంలో పడ్డామంటే వెంటనే ఆలోచనలో మనం వెళ్ళిపోవాలండి ఎందుకు ఇది జరిగింది అంటే నాలో ఏదో లోపం ఉంది నేనేదో తేడా చేస్తున్నాను అందుకే నాకు బుద్ధి చెప్పడానికి ఇది జరిగిందని అనుకోవాలి అలా అనుకునే వాళ్ళు ఎవరున్నారు ఈరోజు ఏదో తేడా జరిగింది అంటే ఏదో మొత్తానికైతే ట్రాక్ మారిపోయింది దారి మళ్ళిపోయాను దేవుడు తిరిగి దారిలో పెట్టడానికే ఇలాంటివి నాకు తీసుకొచ్చి పెట్టాడని ఆలోచించే జ్ఞానవంతులు ఎవరున్నారు ఏంటమ్మా అంటే ఏమి లేదులే తగిలిందిలే ఇక్కడ పడ్డానులే అంటున్నావు నీకు పెద్ద ప్రమాదం జరగబోతుందని చెప్పడానికి హెచ్చరికలు చిన్నది జరిగినప్పుడే నువ్వు సర్దుకోవాలా చిన్నది జరిగినప్పుడే సర్దుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా యెరూషలేములో ఉన్న వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాడు మీరు గనక మారలేదో ఎందుకు యెరూషలేములో ఉన్న వాళ్ళని లేపేయలేదంటే కొంచెం అవకాశం ఇచ్చాడు ఒక్కోసారి దేవుడు అవకాశం ఇవ్వడు కొంతమందికి కొంతమందికి అవకాశం ఇస్తాడు ఎందుకు అవకాశం ఇవ్వడు ఎందుకు ఇస్తాడు చెప్పమంటారా అవకాశం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే ఇక వాళ్ళు అసలే మారరని అర్థం దేవుడు వీడు అసలే మారడో ఈ చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడే సర్దుకోవట్లేదంటే వీడు తన బ్రతుకులో ఇక మారడనుకుంటే గోపురం కూలిపోద్ది మనం ఉన్న ఇల్లు కూడా కూలిపోద్ది మారడు అనుకుంటే లేపేస్తాడండి మరి మనం ఎందుకున్నాం చనిపోయిన వాళ్ళకంటే మనం ఏమైనా నీతిమంతులమా చెప్పండి కాదు వాళ్ళకంటే దారుణమైన పనులు చేసేవాళ్ళం ఉంటే ఉండొచ్చు కానీ ఎందుకు అంటే నీకు ఒక అవకాశం నీకు ఒక అవకాశం మారతావేమో నన్న ఆశ ఉంది ఆయనకి నా బిడ్డలు ఏదో ఒకరోజు మారతారులేనే ఆశతో ఎదురు చూస్తున్నాడండి ఎప్పుడైనా మారొచ్చు చనిపోయే రోజైనా మారొచ్చు అందుకే దేవుడు కొంత అవకాశాలు మనకి ఇస్తూ ఉంటాడు శిలువ మీద ఉన్న దొంగ ఎప్పుడు మారాడండి చివరి క్షణాల్లో ఆహా నిజమేనండి దేవుడు ఎదురు చూస్తాడు చివరి క్షణాల్లో అందుకే నీకు అవకాశాలు ఇస్తున్నాడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు అంతేగాని దేవుడు చేతగానోడు అనుకోకండి నేను ఎన్ని తప్పులు చేస్తున్నా నేను ఎన్ని దారుణాలు చేస్తున్నా దేవుడు నన్ను ఏం చేయలేకపోతున్నాడంటే చేతగాని వాడని నువ్వు అనుకుంటున్నావా ఆయన దేనికైనా సమర్థుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నీకు సిక్స్ ప్యాక్ బాడీ ఉండొచ్చు రోజు బాగా ఎక్సర్సైజులు నువ్వు చేయొచ్చు యోగా చేస్తే చేయొచ్చు దేవుడు తలుచుకుంటే క్షణాల్లో లేపేస్తాడంతే నీ బాడీ అక్కడ పనిచేయదు మన బాడీ కంటే గట్టి బాడీలే మట్టిలో కలిసిపోయాయి ఆశ మనిషికి మంచిదే నువ్వు చెయ్యి
కానీ దేవుడి కోసం బ్రతకకపోతే దేవుడు ఊరుకోడు అవకాశాలు ఇస్తున్నాడు అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చినట్టు అవకాశం అంటే ఎవరో మారతారన్న ఆశ ఆయనకి కలిగింది ఘోరమైన పనులే చేస్తున్నారు మరి ఎందుకు ఉంచావయ్య అంటే వాడు ఏదో ఒక రోజు మారతాడు అవకాశాల కోసం సమయాన్ని ఇస్తున్నాడు మీకు ఆ విషయం అర్థం కావాలంటే అదే లూకాసు వార్త 13వ అధ్యాయము ఆ తర్వాత వచ్చిన 6వ వచనం నుంచి చూడండి ప్రియమైన దేవుని పిల్లార ఒక ఉపమానం చెప్తున్నాడు మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను వారితోనంటే వారి కోసమే యెరూషలేములో ఉన్న వాళ్ళ కోసం ఆ ఏం చెప్పాడు ఒక మనిషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటుకున్నాడట అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఎంత బాగుందండి బైబిల్ అండి పై నుంచి క్రిందక అలా చదువుతున్నప్పుడు అద్భుతంగా అర్థమవుతుంటదండి ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క సందర్భానికి కనెక్ట్ అవుతుంటే చాలా అద్భుతంగా ఉంటదండి బైబిల్ కానీ మనం ఎక్కడో ఒక వచనాన్ని పట్టుకొని ఊగులాడుతుంటాం ఆ క్రిందే ఉందో పైనే ఉందో చదవం ఈ క్రిందే ఉందో తెలుసా యెరూషలేములో ఉన్న వాళ్ళని ఎందుకు చంపలేదు ఎందుకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడో తెలియటం కోసం క్రింద ఉపమానం చెప్తున్నాడు చూడండి ఒక మనిషునికి ద్రాక్ష తోట ఉందట ఆ ద్రాక్ష తోటలో తనకి ఇష్టమైన చెట్టు ఒకటి వేసుకున్నాడట దాని పేరే అంజూరపు చెట్టు తర్వాత ఏం జరిగింది అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఈ చెట్టు ఏమైనా ఫలాలు ఫలిస్తే చూసి ఆనందించాలనుకున్నాడండి మనం కూడా చెట్లు వేసుకుంటామండి చెట్లు వేసిన తర్వాత చెట్లు ఫలాలు ఫలించకపోతే ఎంత బాధపడతామండి ఎంత బాధపడతాం ఎంత ఇబ్బంది పడతాం పక్కన ఉన్నోళ్ళ చెట్టు నేను చెట్టు వేసినప్పుడే వేశారు వాళ్ళు ఏంటో వాళ్ళ చెట్లు ఏమో కాయలు కాస్తున్నాయి నా చెట్టు ఏంటో ఇంతవరకు ఒక కాయ లేదు బాధ కదండి ఈయన కూడా ఏమండి చెట్టు వేసిన తర్వాత రెండో రోజే వచ్చి కాయలు వెతకట్లేదు మీరు అనుకుంటున్నారు చెట్టు వేశాడు తెల్లారే వచ్చి వెతికితే ఎక్కడ ఉంటాయండి కాదు కాదు అది కాయలు కాసే సమయం వచ్చిందని తెలిసినప్పుడే వచ్చాడు ఆ యజమాని కాయల కోసం మనం ఎప్పుడు ఆలోచిస్తాం ఈరోజు చెట్టు వేసి రేపు ఆలోచిస్తామా దానికి ఒక సమయం ఉంటుంది ఇప్పుడు ఆయన ఆ సమయం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం వచ్చాడట చూస్తే కాయాల్సిన చెట్టు కాపు కాయలేదండి వెళ్ళిపోయాడు సరలే వచ్చే సంవత్సరం ఏమైనా కాస్తుందేమోనని ఆయన అవకాశం ఇచ్చాడు మరలా ఒక సంవత్సరానికి వచ్చాడండి మళ్ళా కాయలు లేవండి మళ్ళా మూడో సంవత్సరం వచ్చాడండి మూడేళ్లుగా తిరుగుతున్నాడనమాట అంటే కాపు కాయవలసిన సమయం వచ్చిన తర్వాత మూడేళ్ళు తిరిగాడండి చెట్టు ఎదిగింది మరి ఈ మూడేళ్లలో కూడా చెట్టు ఇంకా ఎదుగుతుంది పచ్చగా కనబడతా ఉంది దట్టంగా కనబడుతుంది కానీ దానిలో లేనిది ఏంటంటే కాయలు లేవు ఫలములు లేవు అప్పుడు తోటమాలి పిలిపించాడండి చూడండి చదవండి ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని మూడేళ్లుగా నాకు ఇదే పని మూడేండ్లు ఎన్నేండ్లమ్మా మనకు ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడండి దేవుడు ఈ సంవత్సరం మారతాడేమో ఈ సంవత్సరమైన మారు మనసు పొందుతాడేమో చూసారా కొంతమంది మారినట్టే మారతారు మళ్ళా కిలాడి పనులు చేస్తుంటారు మళ్ళీ వాళ్ళ కోసం కూడా మారతాడేమో ఏమండి మారినోడే మళ్ళీ మారాలి మారినవాడే మారతాడని ఆయన చూస్తున్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి అవకాశాలు ఇస్తుంటే అవకాశాలు ఇస్తుంటే మనిషి ఏమనుకుంటున్నాడు నన్ను దేవుడు ఏమీ చేయలేడు ఏం చేయలేడు నన్ను ఈ ప్రపంచంలో ఎవడు ఏమీ చేయలేడు అంటుంటారు చూసారా లెక్కలేదండి ఒకడు అంటున్నాడు దేవుడే దిగొచ్చిన ఈ పెళ్ళి ఆపలేడు అంటే అంత చేతగాను దేవుడు నీ పెళ్ళి ఆపడానికి దేవుడే దిగి రావాల్సిన అవసరంలా ఆ పెళ్లి పందిరి గూలు నీ మీద పడితే చాలు ఆ మంగళసూత్రం కట్టకముందు అంతేనా వీడిని ఎత్తుకొని పోయి ఎక్కడ పెడతారు ఇంకంతే సంగతి నీ పెళ్ళి ఆపడానికి దేవుడు దిగి రావాలా దరిద్రుడా ఏమైనా అర్థమయ్యాడా నీకు దేవుడు అంత చేతగాని వాడా ఆయన స్పాట్ పెట్టాడంటే అయిపోతామంతే ఇప్పుడే వెళ్ళొస్తా బజారుకి అంటాడంతే ఇంక ఇంతే సంగతులు అయిపోయింది జరిగిపోయింది ప్రమాదం జరిగిపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా
చదవండి. మూడేండ్ల నుండి ఈ చెట్టును నేను ఫలములు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలాగు వ్యర్థము కావాలి అని ద్రాక్ష తోటమాలతో చెప్పాడట. యజమాని ద్రాక్ష తోటమాలతో చెప్తున్నాడు ఏమని, నరికై. నరికై అంటే ఏంటి? నెట్టై లారీ కింద. ఇంకంతే, మీకు అర్థం కావాలండి, అంతే కదండి. ఇక వాడు వద్దు, నాకు వద్దు, ఇంతకాలం ఓపిక పట్టాను, మారతాడేమో అనుకున్నాను. ఆ యెరూషలేములో ఉన్నవాళ్ళు కూడా అంతే ఉన్నారండి, యెరూషలేములో ఉన్నవాళ్ళు కూడా అంతే ఉన్నారండి. ఆ మారతారేమో, మారతారేమో అని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ తోటమాలి కొంచెం ఆయన విన్నవించుకున్నాడు ఆ యజమానికి. ఏమని, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం. ఎలాగో 3 సంవత్సరాలు చూసావు కదా, ఇంకో సంవత్సరం కూడా చూడు. ఒకవేళ ఈ ఎరువు వేసిన తర్వాత నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఆ ఎరువు వేసిన తర్వాత ఒకవేళ ఫలించలేదా, నీవు చెప్పినట్టే నరికించి వేస్తాను, నీవు నరికించేసేయి అన్నాడండి. మళ్ళా 1 సంవత్సరం అవకాశం, 3 ఏండ్లు, మళ్ళీ ఇంకొక సంవత్సరం, 4 సంవత్సరాలు. దేవుడు ఎన్ని సంవత్సరాలుగా మన వైపు చూస్తున్నాడు, ఎన్ని సంవత్సరాలుగా నీ వైపు చూస్తున్నాడు. ఇంకా మారతావేమో, ఇంకా మారతావేమో. కానీ కొంతమందికి బుద్ధి ఎలా ఉంటుందంటే, కుక్కతోక ఎప్పుడు వంకరే. బద్దేసి కడతాం మనం, కుక్కతోక ఎట్లా ఉంటుందండి, వంకరగా ఉంటుంది. బద్దేసి కడితే స్ట్రైట్ అయిపోద్ది, మళ్ళీ బద్ద తీస్తే మళ్ళా వంకరే. వాక్యం చెబుతుంటే నేను బ్రతకాలి బ్రతకాలి దేవుని కోసం అనుకుంటారు, మళ్ళీ బయటికి పోయిన తర్వాత ఇంతే సంగతులు. మళ్ళీ పైపు వచ్చి ఎలా సమర్థించుకుంటారు తెలుసా, నేను ఒక్కడనే ప్రపంచంలో తప్పు చేస్తున్నానా, మా బజారులో మా ఊర్లో నాకంటే దారుణమైన పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కొంచెం తక్కువేనని మళ్ళీ సమర్థించుకుంటాడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అయిపోయిందంటే ఇక భూమి మీద ఒక క్షణము కూడా మనం ఉండలేం. ప్రమాదం ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు, తెలియదండి. అది జల ప్రమాదం కావచ్చు, అగ్ని ప్రమాదం కావచ్చు, ఏ విధమైన ప్రమాదమైనా కావచ్చు. ఆయన అవకాశం ఇచ్చినంతవరకే నీవు ఉంటావు, లేదా పోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ తోటమాలు ఎవరు తెలుసా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆయన బ్రతిమాలుకుంటున్నాడండి తండ్రిని ఈరోజుకి. రోమాపత్రిక 8వ అధ్యాయం, ఈ రోజుకు మనం బ్రతుకుతున్నామంటే ఆ యేసుక్రీస్తు వారి దయ, ఆ యేసుక్రీస్తు వారి యొక్క కృప. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం, శిక్ష విధించువాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడు. ఎవరికండి విజ్ఞాపన చేసేది? ఆ తండ్రి కుడిపార్శ్వమున పరలోకంలో ఉండి తండ్రికి మన పక్షమున ఏం చేస్తున్నాడట? విజ్ఞాపన అంటే ఏంటండి? ఇతరుల కోసం చేసే ప్రార్థన ఏమంటారు? విజ్ఞాపన. అంటే ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? మన కొరకేనండి, భూమి మీద ఉన్న మన కొరకేనండి. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ఒకవేళ మారాడా సరే, లేకపోతే నీవన్నట్టే తీసేయి, తీసేయి. ఆయన దయ వలన, ఆయన కృప వలన, ఆయన ప్రార్థన వలన, ఆయన విజ్ఞాపనము వలన మనం ఈరోజు బ్రతకగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారి కృప, యేసుక్రీస్తు వారు పెట్టిన భిక్ష నీకు, మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. మారితే వదిలేస్తాడండి,